ఇటీవల కాలంలో చూస్తే భారతదేశంలో ప్రోటీన్ లోపం సమస్య అంతకంతకు పెరిగిపోతూ ఉంది. అందుకు కారణాలు ఏమిటన్న విషయాల గురించి ఈరోజు చర్చిద్దాం. సాధారణంగా ఒక మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే అతనికి అన్ని రకాల పోషకాలు అంది తీరాల్సిందే. ఆ పోషకాలలో ప్రోటీన్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఈ ప్రోటీన్ అనేది ఒక మాక్రోన్యూట్రియంట్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే శరీరానికి ఎక్కువ మోతాదులో అవసరమయ్యేటటువంటి ముఖ్యమైన పోషక పదార్థం అన్నమాట. మన శరీరంలో కండరాలు బలపడాలన్నా, కణాల రిపేర్ సరిగ్గా జరగాలన్నా కూడా తగినంత ప్రోటీన్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిన అవసరం అయితే ఉంది. మన దేశంలో చాలా మందికి ఈ ప్రోటీన్ లోపించడం చాలా దురదృష్టకరమైన విషయం. ప్రస్తుతం మన దేశంలో ప్రతి 10 మందిలో దాదాపుగా 8 మందికి ఈ ప్రోటీన్ లోపం ఉన్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. మరి ఈ ప్రోటీన్ లోపం సమస్యను అధిగమించాలంటే మనం ఏం చేయాలన్న విషయాన్ని ఒక్కసారి పరిశీలిద్దాం. మనం రోజు తినే ఆహారంలో సరిపడా ప్రోటీన్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం అయితే ఉంది. అప్పుడే మనం ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అసలు ఒక రోజుకు మనకు ఎంత ప్రోటీన్ అవసరం, దానికోసం మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం ఏమిటన్న విషయాల గురించి ఇప్పుడు చర్చిద్దాం. సింపుల్గా చెప్పాలంటే ఒక సాధారణ మనిషి ఎన్ని కిలోలు బరువు ఉంటే ఆ బరువు ప్రకారం 1 కిలోకి 1 గ్రాము చొప్పున ఈ ప్రోటీన్ అనేది అవసరం అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 70 కిలోల బరువు ఉన్నాడు అనుకుంటే ఆ వ్యక్తికి 70 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. ఈ ప్రోటీన్ అవసరం అనేది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది కూడా. ప్రతిరోజు వ్యాయామం చేసే వారికి, అలాగే శారీరక శ్రమ ఎక్కువగా చేసేటటువంటి వారికి ఈ ప్రోటీన్ అవసరం కాస్త ఎక్కువగానే ఉంటుందన్న విషయాన్ని గ్రహించాలి మనం. అలాంటి వారికి మాత్రం వారి శరీర బరువులో 1.5 గ్రాము చొప్పున ప్రోటీన్ అవసరం ఉంటుంది. అసలు మన శరీరంలో ఈ ప్రోటీన్ లోపిస్తే ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. ప్రతిరోజు మన శరీరానికి అవసరమైనంత ప్రోటీన్ తీసుకోకపోతే శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. చీటికి మాటికి ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఏదైనా పని చేద్దామన్నా ఒంట్లో ఓపిక ఉండదు, వీళ్ళకి ఎప్పుడు నీరసంగా అనిపిస్తూ ఉంటుంది. అట్లానే కండరాలలో ఈ బలం తగ్గిపోతూ ఉంటుంది అన్నమాట వీళ్ళకి. అలాగే చిన్నపిల్లల్లో అయితే వారి మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఎదుగుదల కూడా తగ్గిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి. మన బాడీలో ప్రోటీన్ లోపిస్తే ఇలాంటి అనేక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కాబట్టి మన శరీరం మెల్లగా బలహీన పడిపోతూ ఉంటుందన్నమాట. మరి కొంతమంది ప్రతిరోజు కడుపు నుండి ఆహారం తీసుకుంటూనే ఉంటారు, అయినా కూడా వారికి ఈ ప్రోటీన్ లోపం అనే సమస్య తలెత్తుతూనే ఉంటుంది. ఉదాహరణకు 70 కిలోల బరువు ఉన్నటువంటి ఒక వ్యక్తి, మనం ఇందాక చెప్పుకున్నట్లుగా లెక్కల ప్రకారం 70 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటుంది. కాబట్టి అతను ఉదయం పూట ఇడ్లీ లేదా దోశ తిన్నాడు అనుకుందాం. దీనివల్ల అతనికి సుమారుగా 10 గ్రాముల ప్రోటీన్ అందే అవకాశం ఉంటుంది. అలాగే మధ్యాహ్నం పూట భోజనంలో 3 రకాల కూరలతో మంచి వెజిటేరియన్ మీల్స్ తిన్నాడు అనుకుందాం. దానివల్ల మరో 15 గ్రాముల ప్రోటీన్ అందుతుంది. ఇక రాత్రిపూట భోజనంలో మరొక 10 గ్రాముల ప్రోటీన్ అందింది అనుకుందాం. ఆ రోజు మొత్తంలో ఆ మనిషికి కేవలం 35 గ్రాముల ప్రోటీన్ మాత్రమే అందుతుంది. అతనికి 70 గ్రాముల ప్రోటీన్ అవసరం ఉంటే అందులో సగం మాత్రమే అందింది. అలాంటప్పుడు ప్రోటీన్ లోపం ఉండక ఇంకేముంటుంది మనకి? ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కడుపు నుండి ఆహారం తినడం కన్నా పోషకాలతో నిండినటువంటి ఆహారం తినడం అనేది ముఖ్యమైన విషయం. మరి ఈ ప్రోటీన్ లోపాన్ని అధిగమించాలంటే ఏం చేయాలి, వివరాలు చూద్దాం. ప్రోటీన్ లోప సమస్యలను అధిగమించాలంటే ఒక్కటే మార్గం ఉందండి, మన డైట్లో ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఉడకబెట్టినటువంటి ఒక కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. అట్లానే ఒక గ్లాసు పాలల్లో కూడా 6 గ్రాముల ప్రోటీనే ఉంటుంది. మాంసాహారులు అయితే చికెన్ ఫిష్ వంటి ఆహారాలు తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంది. శాకాహారులు అయితే పన్నీరు, సోయా లాంటి ఈ రిచ్ ప్రోటీన్ ఫుడ్ స్వీకరించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ మనకు చాలా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి అవసరాన్ని బట్టి వాటిని మనం తీసుకుంటూ ఉంటే అసలు ఈ ప్రోటీన్ లోపం సమస్య అనేది తలెత్తే అవకాశమే ఉండదు. కాబట్టి ప్రోటీన్ ఫుడ్స్ కాకుండా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.